మట్టి అంతా మట్టి. అందరికి నమస్తే అండి. కాశీ హోటల్లో ఇప్పుడే టిఫిన్స్ అయిపోయినాయి. టిఫిన్స్ చేసిన తర్వాత మట్టి మట్టి అటవిని మట్క చాయ్ అంట అండి. వెరైటీగా ఏదో మసాలా వేసి చేస్తారంట, చాలా బాగుందంట. మట్క చాయ్ తాగుతున్నాం. విఘ్నేశ్వర స్వామి ఇది హోటల్ అండ్ స్వీట్ స్వీట్ హౌస్ కూడా ఉంది. స్వీట్ హౌస్ కూడా ఉంది. చాలా బ్రహ్మాండంగా పూజలు ఇడ్లీలు లోపల ఇంకోవాలి. దోశలు ఇడ్లీలు వడలు తర్వాత పూరీలు తర్వాత జిలేబీ రకరకాల స్వీట్స్ రకరకాల వెరైటీ ఏదో ఇక్కడ వాళ్ళకి ప్రాంతం వాళ్ళకి నచ్చుతుంది. నాకైతే కొన్ని వెరైటీలు నచ్చవు కాబట్టి ఈ మటకా చాయ్ మాత్రం చాలా బాగుంది. అందరూ రెండు చోట్ల తాగింపు ఒకటే స్టార్ట్ చేస్తున్నారు. కాశీ విశ్వేశ్వర స్వామి దగ్గర చాలా బాగుంది, చాలా శక్తి ఉంది. ఇక్కడ మన భారత మన ఆది శంకరాచార్యులు కూడా నడయాడినటువంటి ఉంది కాబట్టి ఇంకా కూడా బాగుంది. ఎందుకంటే జగద్గురువు కదా, జగద్గురు వస్తూ వస్తుంది. జగద్గురుకు సంబంధించిన విగ్రహం అనిపించింది. ఆయన పాదలక్షణతో వందనాలు చేసిన జగద్గురువు. ఇంకా ఏమేమి ఉన్నాయి కాశీలో, ఎక్కడెక్కడ ఏం హోటల్ ఉంటాయి, చిన్న హోటల్ ఏంటి, పెద్ద హోటల్ ఏంటి. పెద్ద హోటల్కి వెళ్ళి చిన్న హోటల్కి ఫస్ట్ వచ్చినాము. ఎందుకంటే ఎట్లుంటుంది చూద్దాం అని. ఇక్కడ కొద్ది వెరైటీగా ఉన్నాయి కదా రుచులు, ఆ రుచులకు మనకు సరిపోవు. మన తెలంగాణలో కారం ఎక్కువ తింటారు కదా, కాబట్టి రానున్న కాలంలో రానున్న కాలంలో ఇక్కడ 5 రోజులు ఉంటాం కాబట్టి 4-5 రోజులలో ఏమేమి చేస్తాం, ఎక్కడెక్కడ హోటల్లు, పెద్ద హోటల్ ఎక్కువ, చిన్న హోటల్ ఎక్కువ, చిన్న హోటల్ చెప్పిందా. పెద్ద హోటల్ ఇప్పుడైతే ఇక్కడ తిన్నది ఇడ్లీ తినేవాళ్ళు ఇడ్లీ, దోశ తినేవాళ్ళు పూరి తినేవాళ్ళు పూరీలు తిన్నాను. అన్నీ కూడా బాగున్నాయి. ఈ మట్కా చాయ్ బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఇంకా రానున్న కాలంలో అప్డేట్స్ ఉంటాయండి. అందరికి నమస్తే, ధన్యవాదాలు. శరణార్థి అందరికి కూడా ఆ కాశీ విశ్వేశ్వర స్వామి అనుగ్రహం కటాక్షం అందరికీ సరి ఎండాకాలం ఉంటుంది. అయితే ఇక్కడ నవీన్ మోదీరా యూట్యూబ్ ఛానల్ నాకు తమ్ముడు తర్వాత సందీప్ తర్వాత రమేష్ చారి గారు తర్వాత కుమార్ గారు రాజు గారు వీడియో తీసేది హరిబాబు తర్వాత సురేష్ రమేష్ అనే వాళ్ళు ఉన్నారు. అందరం కలిసి కాశీ రావడం చాలా ఎంజాయ్ చేస్తున్నాం. నాయనమ్మ మీద రావడం అంటే మాకు అదృష్టంగా భావిస్తున్నా. నేను పుట్టి 20-30 సంవత్సరాలు ఏమైనా ఎప్పుడు రాలేదు. ఇక మీద కంటిన్యూగా రావాలనే అనుభూతి కలుగుతుంది. ఇప్పటి పేరు పేరు ధన్యవాదాలు. మట్కా చాయ్ ఎందుకంటే మసాలా ఏం చేసిండు చాలా బాగుంది. మట్కా చాయ్ పెరుగు మట్కా చాయ్ అయితే మన కాడ వెరైటీ టేస్ట్ వెరైటీ టేస్ట్ ఉంది. అక్కడే బాగున్నాయి, ఇక్కడ బాగున్నాయి, ఇక్కడనే బాగుందండి. ఎందుకంటే అది ఏదో ఒక అనుభూతి ఉంది అన్న తీయదనం డిఫరెంట్ ఉంది. ఏం తీసుకోండి, యాదాద్రి చక్కెరగా పానీ కదండి.